ఈ రోజు ఊరుగల్లో జరిగే రైతు సంఘర్షణ సభకు విచ్చేసిన మన ప్రియతమ నాయకులు త్యాగాల కుటుంబంలో పుట్టి రెండు సార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా తీసుకోకుండా దేశం కోసం రైతుల కోసం ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజల మధ్యలో ఉండే మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి ముందుగా మీ అందరి తరపున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఇది ఊరుగల్లు అంటే పోరాటాలకు మారుపేరు మహాకవి దాశరథి ఒకనాడు అన్నాడు కోటి రతనాల వీణ నా తెలంగాణ అని నినదించిన దాశరథి పుట్టిన గడ్డ ఇది అలాగే మలోక ఊరుగల్లు ముద్దుబిడ్డ కాళోజీ నారాయణరావు గారు ప్రజ్ఞ సాక్షిగా అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆద్యుడు అన్నాడు ఈ పుట్టిన గడ్డ మీద కాళోజీ నారాయణరావు గారు అందుకనే ఈరోజు రైతు సంఘర్షణలో పాల్గొంటున్న రైతన్నలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మీ అందరి కూడా చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు ఒకరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటేసారి వచ్చినారు మేడ్చల్ సభకు నేను తెలంగాణ ఇచ్చింది 4 కోట్ల మందికి 4 కుటుంబాల కోసం ఇయ్యలేదు అని చెప్పి ఆ రోజు మేడ్చల్ సభలో సోనియా గాంధీ గారు చెప్పారు ఒకవైపు 5 దశాబ్దాల కోరిక నెరవేర్చిన సోనియా గాంధీ గారు ఆ మాట అన్నప్పుడు నా హృదయంలో బాధ ఉన్నది ఇలా 4 కుటుంబాలు బాగుపడే దెబ్బ తెలంగాణకి ఏం కాలేదని అందుకనే ఈరోజు ముఖ్యంగా ఒకటే వరి విషయం తీసుకుందాం ఆయన మోసాల తర్వాత చెప్పుకుందాం వరి విషయం సంబంధించి ఈ సంవత్సరం మన రైతన్నలను ఎంత ఘోరంగా మోసం చేసిండో కేసీఆర్ గారు పోయిన సంవత్సరే కేంద్రానికి నేను ఒడ్లు కొనను అని చెప్పి దొడ్డు బియ్యం ఒడ్లు కొనాలని చెప్పి రాసిచ్చి మళ్ళా 10 రోజులు ఢిల్లీలో ధర్నా చేసి అప్పటికే 30% మంది రైతులు 13-14 వందలకు ఈరోజు ధాన్యాన్ని అమ్ముకున్నారు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టు అంటే చెప్తే దాదాపు 20 లక్షల ఎకరాల్లో ఇవాళ పంట వేయలేదు దీని అంతటి కూడా కేసీఆరే బాధ్యుడు అందుకనే సోదరులారా ఈ రైతు సంఘర్షణ సభలో మొన్న మాణిక్ ఠాకూర్ గారింట్లో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మధుయాసికి గారు దామోదర్ రాజనరసింహం గారు అందరం కూర్చొని ఈరోజు వరంగల్ డిక్లరేషన్ కూడా మన పిసిసి ప్రెసిడెంట్ గారు చదివించడం జరిగింది మీకు ఒకటే హామీ ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మాకు పదవులు ముఖ్యం కాదు తెలంగాణ కోసం సొంత పార్టీనే ఎదిరించిన మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో సస్పెండ్ అయ్యారు నాలాంటి వాళ్ళు మంత్రి పదవి కూడా త్యాగం చేసి వదిలిపెట్టేసినాం సోనియా గాంధీని ఒప్పించినాం తెలంగాణ కావాలని ఎందుకంటే 1100 మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చూస్తుంటే సోనియా గాంధీ గారు ఒక తల్లిగా ఈరోజు తెలంగాణ ఇచ్చింది కానీ ఈ మోసగాడు కేసీఆర్ ఏం చేసిండు 11 సంవత్సరాల ఉద్యమంలో మొదటి ముఖ్యమంత్రి దళితులను చేయకపోతే నా మెడ మీద తల ఉండదని చెప్పిండు ఇప్పుడు మెడ మీద తల ఉన్నదా లేదా దళితుని ముఖ్యమంత్రి చేసిండా 2వసారి అయింది అట్లా మోస చేసేవాడా కాదు 3 ఎకరాల భూమి ఇస్తా కరెంట్ వేస్తా బోరింగ్ చేస్తా రైతు దళితులని ధనవంతులు చేస్తా అని మొన్న అసెంబ్లీలో ఏమన్నాడు నేనెప్పుడు చెప్పినా అన్నాడు ఆ మాట అన్నాడా లేదా మళ్ళా 2018 ఎన్నికల్లో రైతు బంధు అని చెప్పి ఎన్నికల 2 రోజుల ముందు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుకుని రజత్ కుమార్ గారిని పోలింగ్ రోజే అకౌంట్లో డబ్బులు పడి అట్లా నష్టం చేసి దాంతోపాటు రాహుల్జీ అమరవీ గలతే బట్టి గారు బట్టి జయకుమార్
राहुल जी, राहुल जी हमारा भी एक लास्ट टाइम थोड़ा गलत हुआ, हम किसी से भी अलायंस नहीं रहना चाहिए। लास्ट टाइम टीडीपी सीपीआई सीपीएम से अलायंस करके लास्ट मोमेंट से टिकट लगे, इसीलिए लास्ट टाइम हम हार गए। यही रिक्वेस्ट है, खाली मेरे को आप कैंडिडेट के बारे में उठाए बोल के मैं भी आपको रिक्वेस्ट कर रहा हूँ, एक छह महीने से पहले अच्छा कैंडिडेट जो पब्लिक में रहते, खाली स्टेज पे बैठने वाले नहीं, पब्लिक में रहने यंग लीडर को टिकट देना है। अब मेरे को आप आने से पहले मैं बाहर दो घंटा वेट कर रहा था, हमारा बहुत अच्छा अच्छा लीडर पास के वास्ते लड़े थे, वो लोग बोल रहे क्या साहब हमारे 30 साल से 20 साल से पार्टी के काम कर रहे, कोई कोई स्टेज में बैठ रहे, हम इतना लड़ रहे आपको मालूम है, 20 साल से आप हमारे देख रहे, डीसीसी प्रेसिडेंट है हमारे स्टेज में नहीं बुला रहे बोल कर, ऐसा नहीं करना राहुल साहब, हमारा एक ही रिक्वेस्ट है, पार्टी रोज टिकट है ये व्हाइट शर्ट वाला दिल्ली लीडर को नहीं देना, जो पब्लिक में रहते पब्लिक के वास्ते लड़ते उसको टिकट दो, हम लड़के हम पूरा बड़ा लीडर रह के गवर्नमेंट जाके सोनिया गांधी ऋणम తీసుకోవాలి చెప్తున్నాను। మనము మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ప్రాణాలను అర్పిస్తాం, మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్తున్నాం మేము, మాకు పదవులు ముఖ్యం కాదు, ముఖ్యంగా నాలాంటి వారికి పదవులు అవసరం లేదు, మంత్రి పదవి వదిలిపెట్టామని ముఖ్యమంత్రి అవసరం లేదు, ఏ పదవి అవసరం లేదు, ఎమ్మెల్యే అవసరం లేదు, కావాల్సిందల్లా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దళితులకు నిరుద్యోగులకు ఉద్యోగులకు న్యాయం కావాలి, ఈరోజు ఇవాళ దళితులు రోజు ఒకరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇవాళ మిర్చి రైతులే పక్కకు 50 మంది ఒక నెలలో వరంగల్ మార్కెట్లో 50 మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 34 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న హనుమంతం చెప్తున్నా నేను ఈ రాజు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించలేరు, కలిసికట్టుగా ఉన్నప్పుడు తప్పకుండా మనమే గెలుస్తాం ఈరోజు, కానీ నీవు గెలుపిస్తా అన్న వాళ్ళు ఎప్పుడు కూడా గెలవరు, అందరం కలవాలి, అందరం కలిసి గట్టిగా ఉండాలని చెప్పి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ రాహుల్ గాంధీ గారికి మరొకసారి రైతు డిక్లరేషన్ ఒప్పుకున్నందుకు, రైతు డిక్లరేషన్ 2 లక్షల రుణమాఫీ మేమందరం కూడా రాహుల్ గాంధీ గారి తరఫున మీ అందరికి హామీ ఇస్తున్నాం, రాహుల్ గాంధీ గారి తరఫున ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడమే కాకుండా ఈరోజు డబుల్ బెడ్రూమ్ అన్నాడు, మనం 35 లక్షల ఇల్లు కట్టాం తెలంగాణలో, 9 ఏళ్ళలో మీ ఊర్లో ఒక్క ఇల్లన్న కట్టినా, ఒక్క ఇల్లన్న, ఆయన గజ్వేలు సిద్దిపేట సిరిసిల్లకే ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, అక్కడ 5-5 వేల ఇల్లు కట్టుకున్నాడు, మన కాలంలో ఆనాడు 1 లక్ష అంటే ఇవాళ 5 లక్షల కంటే ఎక్కువ మనం, అందుకనే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, 3000 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం గతంలో చెప్పినాం, ఆయన 3116 అన్నాడు పెంచిండా, 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాడు ఇస్తున్నాడా, ఇక కేసీఆర్ మోసాలకు లెక్కలేదు కానీ ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నది, మనం మనందరూ కూడా ఈ 1 సంవత్సరం కష్టపడండి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని తెలంగాణ ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి కూడా మీ అందరు కూడా మాటిస్తున్నాం మేము, ఒకటే సోదరులారా రాహుల్ గాంధీ గారు ఆ పచ్చా బాధ్య ఏ కచ్చా బాధ్య పోలేం, ఓయ్యా వరకు బౌద్ధ ఇంట్రెస్ట్ లోగా కిసి కోయి పార్టీ సే నై, టిఆర్ఎస్ నై, సిపిఐ సిపిఎం కోయి పార్టీ సే అలయన్స్ నై, ఖాళీ మేరా ఏ కి రిక్వెస్ట్ కే ఏ పబ్లిక్ కా ఆవాజ్ హై, ఏ పబ్లిక్ కా రిక్వెస్ట్ హై, లాస్ట్ టైం జో హై నామినేషన్ కా లాస్ట్ డే పహలే టికెట్ డిక్లేర్ కరే, ఉనో క్యా హై ఏక్ సాల్ పహలే టికెట్ డిక్లేర్ రా, कैसा करना कैंपेनिंग, इसीलिए 6 महीने से पहले आप टिकट दो फाइनल करो, हम 100 सीट दिलाएंगे, कांग्रेस पार्टी गवर्नमेंट बनाएंगे बोल के आपको वादा करते हुए जय हिंद, जय तेलंगाना, जय कांग्रेस।